చంపే ఉద్దేశమే కార్యకర్తలంతా కూడా దేనికి భయపడేది లేదు. కన్వీనర్ గారు గానే మన మండల నాయకులు గానే బాగా యాక్టివ్ అయినారు సార్. మన హిందూపూర్ లెక్క మేము పోకునే హిందూపూర్ నాయకులు కూడా బాగా సపోర్ట్ అయినారు సార్. అంతమంది తెలియజేస్తారు ఎప్పుడు మనందరూ తెలియజేస్తాను. నేను అప్పుడు ఏమో ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడుతున్నాను. ఇది ఒక ప్రశాంత నిలయం తీసుకెళ్ళి అప్పుడు ఆ ప్రశాంత నిలయం హెడ్ క్వార్టర్ చేసి జిల్లా చేసి జిల్లా అక్కడే కూడా ఇలాంటిది చూస్తారు. ఇక ఖచ్చితంగా ఇదే పరిస్థితి చేస్తారు సార్. అందుకే దానికే మేము అడ్డుపడ్డాం. వద్దు వద్దు మాది హిందూపురమే హెడ్ క్వార్టర్ చేయండి జిల్లా చేసి హెడ్ క్వార్టర్ చేయమని. ఇదో ప్రశాంత నిలయం మన హిందూపురం అటువంటిది.